Hello friends, welcome back to Talimpu. In this video, we will choose the recipes in this article. The recipes are very easy and quick. They are very tasty and tasty. If you want to subscribe to Talimpu channel, activate the bell icon. ఇవి ఈ అటుకులతో చేసుకునేటువంటి ఏ రెసిపీస్ అయినా కృష్ణుడికి చాలా ఫేవరెట్ ఫుడ్ అండి. కాబట్టి కృష్ణుడు జన్మాష్టమి సందర్భంగా ఈ అటుకులతో చేసిన లడ్డూలని నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది. అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు చూసేద్దాము. దీనికోసం నేను లావుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను, 1½ కప్ వరకు. ఇవి పలచగా ఉన్న అటుకులను కూడా తీసుకోవచ్చు, కానీ లావుగా ఉన్నవి తీసుకోవడం వల్ల మనకి రోస్ట్ చేసిన వల్ల ఇంకా కూడా బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి. అలాగే కాజు, ఎండు ద్రాక్షని, అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, దాంతోపాటుగా 3 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరిని నేను 1 కప్పు కన్నా కూడా కొంచెం తక్కువగా తీసుకున్నాను. అదే క్వాంటిటీతో బెల్లం తురుమని కూడా తీసుకున్నాను. బెల్లం స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ని 1/3 అంటే 1/4 కప్పు కన్నా కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. దానికోసం ముందుగా ఈ ప్రాసెస్ కోసం నేను ఒక ప్యాన్ని పెట్టేసుకుని ముందుగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దాంట్లో మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కాజుని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి 1½ కప్పు అటుకులను కూడా అదే నెయ్యిలో యాడ్ చేసేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసేసుకోవాలండి. ఎంత క్రిస్పీగా అవుతే అంత బాగుంటుంది. అలాగే కలర్ లైట్గా చేంజ్ అవ్వడంతో పాటు క్రిస్పీగా కూడా ఉండాలి, అప్పుడే మనకి ఈ లడ్డూలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా కంప్లీట్గా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ని తీసుకొని దాంట్లో మనం తీసుకున్నటువంటి బెల్లం తురుముని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం తురుము అనేది మనం కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి. 1/2 కప్పు కన్నా కూడా నేను 3/4 తీసుకున్నాను కదా, దానికన్నా కొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/3 వరకు వాటర్ని దీంట్లో యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. మరి ఎక్కువగా వేడవ్వకూడదు, లైట్గా బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఈ విధంగా వేడయ్యి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫ్రై చేసుకున్న అటుకులని ఒక మిక్సింగ్ జార్లో వేసేసుకొని ఈ విధంగా మరి కంప్లీట్ సాఫ్ట్గా కాకుండా రవ్వలా ఉండేలాగా ఇలాగా పౌడర్లా చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకొని రవ్వలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం రెడీ చేసుకున్నటువంటి బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండేటువంటి ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టయితే గనక మనకి కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా బెల్లం సిరప్ మనం మొత్తం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఎండు కొబ్బరిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని దీంట్లో లైట్గా అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. కంప్లీట్గా మరి ఎక్కువగా వేడెక్కితే కూడా బెల్లం పాకంలో వచ్చేసి దగ్గర పడుతుంది కాబట్టి అలా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత అటుకుల పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ అటుకుల పౌడర్ మిశ్రమం మొత్తం దీంట్లో బాగా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లబడిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని లైట్గా తీసేసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఇలాగే డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యేలా చూసుకుంటూ ఒక్కొక్కటిగా ఇలాగా మనకు కావలసిన సైజులో రెడీ చేసేసి పెట్టేసుకోవాలి.
మనం దీంట్లో షుగర్కి బదులుగా బెల్లంని యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మనము కావాలి అనుకుంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావలసిన సైజులో మిగతా అన్ని లడ్డూలుగా రెడీ చేసుకోవాలి. ఇదండి పోహాతో లడ్డూలను తయారు చేసుకోవడం. నేను చూపించిన ఈ కొలతలతో చేసుకుంటే మనకి మధ్యలో పొడి పొడిగా అవడం లాంటివి, పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇవి. మామూలుగా ఎప్పుడైనా తక్కువ టైంలో ఏవైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ పోహాతో లడ్డూలను తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. ఈ పోహాతో చేసే లడ్డూలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తాలింపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.